అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శేషగిరి సృష్టి. నేను ఆస్ట్రాలజీ అండ్ వాస్తు పండిట్ ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు నేను మీ ముందుకి ఒక ఆసక్తికరమైన అంశం తీసుకురాబోతున్నానండి. అదేంటంటే, ఈ రాశిలో వారికి జ్ఞాపక శక్తి, తెలివితేటలు అధికంగా ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. అవి ఏ రాశులు, అవి ఏంటో తెలుసుకునే ముందు సృష్టి ఆస్ట్రో ఛానల్ మరియు నవగ్రహాల్లోని ఛానల్స్కి దయచేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే, మేషరాశి వారు చాలా జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు, తెలివితేటలు కలిగి ఉంటారు. అలాగే కన్యారాశి వారు కూడా బాగా తెలివితేటలు, జ్ఞాపక శక్తి, అద్భుతమైన మేధస్సు కలిగి ఉంటారండి. ఇంకా మరో రాశి అయిన సింహరాశి వారు కూడా జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది వీరికి కూడా. అలాగే తెలివితేటలు, మేధస్సు, పాండిత్యం అనేవి కూడా ఈ సింహరాశి వారికి బాగుంటాయి. ఇంకా మరో రాశి అయిన కన్యారాశి, వీరు మేధావులు, తెలివితేటలకి వీరికి పెట్టింది పేరు. బాగా అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉంటుంది. వీరు చాలామంది, వీరిలో క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా చెప్పింది గుర్తుంచుకుంటారు ఏ విషయాల్లోనైనా. ఇక వృశ్చిక రాశి వారికి కూడా జ్ఞాపక శక్తి, తెలివితేటలు, మేధస్సు అధికంగా ఉంటాయండి. అయితే చివరిలో ధనుర్రాశి వారికి కూడా, వీరంత కాకపోయినా ధనుర్రాశి వారు కూడా కొద్దిగా జ్ఞాపక శక్తి ఉంటుంది. ఇది నా ఒక అనలైజేషన్ అండ్ జ్ఞాపక శక్తి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నా ఈ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, నన్ను సంప్రదించండి. నా ఫీజు వివరాలు అవి దీంట్లో ఉన్నాయి.